జనసేన సైనికులందరికీ నా నమస్కారాలు. నా పేరు పండిట్ మల్హోత్రా, మాది మైల్కూరు నియోజకవర్గం. రేపు కౌంటింగ్ డే అయినా కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా ఈరోజు మేము మైల్కూరుని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఒక ముగ్గురు ఉద్యోగులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ ముగ్గురు ఏమేమి చేయబోతారంటే వారికి ఒక 5 రకాల శాఖల్ని నియమించడం జరిగింది. ఒకటేమో గ్రీవెన్స్ సెల్. ఈ గ్రీవెన్స్ సెల్ ద్వారా చాలా వరకు ప్రజలు ప్రభుత్వ పథకాలని ఉపయోగించుకోవడం లేదు. వాళ్ళకి అసలు పథకాలు ఉన్నట్టే కూడా కొన్ని తెలియట్లేదు. ఆ గ్రీవెన్స్ సెల్ యొక్క పర్పస్ అది, ఆ శాఖను ఒకరికి కంప్లీట్ గా కేటాయించడం జరుగుతుంది. అలాగే జనాలు ఈ మధ్య కాలంలో చెట్ల యొక్క అవగాహన చాలా వరకు తెలియకుండా, మైదుపూర్లో చూస్తే ఈరోజు 43 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది ఉంది. దీనికంతటికి కారణము చెట్లు సరిగా నాటించకపోవడమే. కాబట్టి విద్యార్థిని విద్యార్థులతో చెట్లు నాటించే కార్యక్రమాన్ని ఒక శాఖకి అప్పచెప్తాం ఒకరికి. అలాగే చాలా వరకు గ్రామాల్లో ఈ మధ్య క్రీడా స్ఫూర్తి అనేది తగ్గింది. ఆ క్రీడల కోసం ఒక శాఖను కేటాయించి, ఒక పర్సన్ కేటాయించి సంవత్సరాంతం మా దగ్గర 300 గ్రామాలు పైగా ఉన్నాయి. ప్రతి గ్రామంలో రన్నింగ్ రేస్ కానీ, క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, ఫుట్బాల్, వాలీబాల్, వాట్ ఎవర్ ద గేమ్, సో గేమ్స్ కి ఒక పర్సన్ ని ఉంచడం జరుగుతుంది. అలాగే చాలా వరకు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులంతా, సరైన వైద్యం అందకుండా. వారి కోసం ఉచిత సదస్సులు, షుగర్ బీపీ చెకప్, ఐ చెకప్, హార్ట్ చెకప్ ఇలాంటివి, రక్తదాన శిబిరాలు ఒక పర్సన్ జనసేన ద్వారా డెడికేటెడ్ గా ఒక పర్సన్ ని ఉంచుతున్నాం. ఈ విధంగా మేము మైదుపూరు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కోసం తపన పడుతున్నాం. మార్పు కోసం మేము చేస్తున్న ఈ పని ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ కౌంటింగ్ రిజల్ట్స్ యొక్క ఫలితాలు ఏవైనా, తర్వాత ప్రజాతీర్పు ఏదైనా సరే మేము కట్టుబడి ఉంటాం. కానీ నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తే చూపిస్తాం. జనసేన అంటే ఏంటో చేసే చూపిస్తాం. జై జనసేన, జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.